ఇరవై సంవత్సరాలకి 20 దేశాల్లో హీరో అయ్యాడు. 20 దేశాలు, 1-2 కాదు. ఇప్పుడు నిన్న అందిన వార్త నాకు, హాలీవుడ్లో అంటే ఇంగ్లీష్లో కూడా ప్రభాస్ని ఇంక్లూడ్ చేసి హాలీవుడ్ రిలీజ్ చేయాలని సినిమాలు. ఆదిపురుష్ సినిమా అని ఆ సినిమాని చేయాలని. అది నిజంగా, అది నిజమైతే, అది కనుక జరిగితే ఎంత ఎత్తుకది గడుతున్నాం. మన దేశం ఎంత ఎత్తుకెదిగిందో. మన సినిమా ప్రపంచం, మన తెలుగు సినిమా ప్రపంచం ఓర ప్రపంచ స్థాయిలో ఇప్పుడు అందరూ పాన్ ఇండియా అంటున్నారు. 20 దేశాలు 10 దేశాలు అంటున్నారు. అది కాకుండా మొత్తం ప్రపంచ దేశాలన్నింటికీ, ప్రపంచానికి గర్వకారణంగా మన తెలుగు సినిమా ఇండస్ట్రీ ఉంటుందన్నమాట. అంటే ఇప్పుడు ప్రభాస్ 20 సంవత్సరాలకి ఎవరూ అచీవ్ చేయలేని, ఎవరు అంటే ఎవరు, ఇంకా మరి ఎవరు ముందు అచీవ్ చేయలేరు. అలాంటిది అచీవ్ చేస్తున్నాడంటే ఇంగ్లీష్ ఆర్టిస్ట్గా హాలీవుడ్ ఫామ్లో అతను కూడా యాక్ట్ చేస్తాడంటే ఇంకా అసలు దానికి అంతు లేదు. అటువంటి గొప్ప రోజు ఈరోజు అటువంటి గొప్ప ఎత్తుకెదిగిన ప్రభాస్ని మొదటి రోజు షార్ట్ తీసిన విజయ జయంతి గారికి, అశోక్ కుమార్ వాళ్ళ తండ్రి లాంటి అదే ప్రొడ్యూసర్ అశోక్ కుమార్ గారికి, మిగతా అందరికీ నా హృదయపూర్వకంగా. ఎందుకంటే నాకు మాట్లాడవట్లేదు, ఏదో నేనే 20 సంవత్సరాల పూర్తి చేసుకుని 20 దేశాల్లో గొప్ప నాయకుడిగా అయినట్టు అనిపిస్తుంది నాకు. మీ చేతితో క్లాప్ కొట్టి ఈ రేంజ్కి వస్తారని మీరు ముందే ఊహించారా సార్? మీ సువర్ణ హస్తాలు అని చెప్పి ఫ్యాన్స్ అందరూ మాట్లాడుతున్నారు, ఇందాక మాట్లాడుతున్నప్పుడు. ఫస్ట్ క్లాప్ మీరే? అవును, ఫస్ట్ క్లాప్ అంటే ఫస్ట్ క్లాప్ కొట్టి అది చెప్తున్నాను కదా, వెంటనే క్లాప్ కొట్టిన ఓకే అని ఎప్పుడైతే జయంతి గారు అన్నారో సునీల్ రాజు కదిలిపోయాడు. నాకు గుండె ఆనందం వచ్చింది, ఎందుకంటే 3 గుండెలు అన్నాడు. ఈశ్వరుడికి 3 కళ్ళు ఉంటే ఈశ్వరుడికి 3 గుండెలు అన్నాడు. 3 గుండె ధైర్యం అని, 3 గుండెలు ధైర్యం కాదు, 3 గుండెలు. మా ముగ్గురే 3 గుండెలు. అలాంటి అలాగే ఉన్నాం మేము ఎప్పుడూ కూడా కలిసే. ఇప్పుడు ఈరోజుకి కూడా ప్రభాస్జీ ఎలా ఉన్నారు, బావజీ అంటే ఫాదరు, పెద్ద బావజీ అంటే నేను, బావజీ అంటే ఫాదర్ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఎక్కడున్నా సరే ఒక్కసారి వారానికి 2 రోజులకు 3 రోజులకు ఒకసారి చూడాలని వస్తాడు, చూస్తాడు, ఎప్పుడు పలకరిస్తుంటాడు. అటువంటి గొప్ప మహానుభావుడు ఇలా అయ్యాడు అతను. మహానుభావుడు అనకూడదు, మీరందరూ అన్న మాడు కప్పుకున్నా అనుకుంటే నేను వచ్చింది. మహానుభావుడు అంటే మహానుభావుడిగా నేను ఎందుకన్నానంటే వచ్చిన కొట్టి ఎందుకు వచ్చిందంటే, ఎవరినైతే ఇంటికి వచ్చారో వాళ్ళు ఎవరైనా సరే దైవంగా భావించాలి. ఎవరిని ఇంటికి వచ్చినా అతిథుల్ని. అలాగే నేను సినిమాలకి ఇండస్ట్రీలో సినిమా తీసినప్పుడు సినిమాలో సినిమా చేయడానికి వచ్చిన హీరో దగ్గర, హీరోయిన్ దగ్గర నుంచి, హీరోయిన్ అనుకోండి, హీరోయిన్ దగ్గర నుంచి బాయ్ దాకా అందరూ అతిథులే. అంటే అందరూ ఊపికిస్తా మూవీస్కి అతిథులు అందరూ దైవులే. అలాగే చూసాం మేము. అదే రకంగా ప్రభాస్ కూడా ఈరోజు ప్రతి ఒక్కరిని, ప్రతి ఆర్టిస్ట్ అసిస్టెంట్ని, వాళ్ళు ఉండే రకాల స్టాఫ్ని అందరినీ కూడా అంత గొప్పగా, వచ్చిన అతిథుల్ని అంత గొప్పగా ఆదరిస్తాడు, వాళ్ళందరినీ అలా పలకరిస్తాడు, అలా చేస్తాడు. ఇంత పెద్ద తెలియన ఎక్కడ చిన్న మిత్త కూడా వేపకైంది ఇది కూడా లేకుండా చెప్పడానికంటే, అతని గురించి తప్పు చెప్పడానికి వీలు లేకుండా ఉండేంతగా
బిహేవ్ చేస్తాడు కనుక అతనే మహానుభావుడు అనే మాట వచ్చేసింది. సో అటువంటి మంచి రోజు ఈరోజు, ఈరోజు ఇలాంటి మంచి రోజు ఇంకో రోజు హాలీవుడ్ నేను ఇలాగ చెప్పాను నిజమైతే. ఆ రోజు మళ్ళీ పెద్ద ఫంక్షన్ చేసుకున్నాం, చిన్న పెద్ద ఫంక్షన్ జరగదు. చిన్న ఫంక్షన్ చిన్న ఫంక్షన్ కాదు, పెద్దది అయిపోద్ది. ఇప్పుడు ఎంత ఏమి ఊరికే అనుకున్నాను నేను శాస్త్రి గారు సంవత్సరాల నుంచి అలా పెద్ద పెద్ద ఫంక్షన్ అలవాటు కదా అని చేత ఇలా